చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా వ్యవహరిస్తోంది ఏపీ సర్కార్. 10వ తరగతి పరీక్షల్లో పేపర్ లీకులు, మాస్ కాపీయింగ్ యదేచ్ఛగా జరుగుతున్నాయి. ఆలస్యంగా అప్రమత్తమైన ప్రభుత్వం పరీక్షా కేంద్రాలను నో ఫోన్ జోన్ గా ప్రకటించింది. ఇకపై పేపర్ లీకులు జరగకుండా చర్యలకు ఉపక్రమించింది. ఏపీలో 10వ తరగతి పరీక్షల్లో ప్రతిరోజు ప్రశ్నపత్రాలు లీక్ అవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక పలు పరీక్షా కేంద్రాల్లో ఉపాధ్యాయులే స్వయంగా స్లిప్లు అందిస్తూ పట్టుబడ్డారు. తొలి రోజు పరీక్షా ప్రశ్నపత్రం లీక్ అయినప్పుడు జాగృత పడాల్సిన ప్రభుత్వం అలాంటిదేమీ లేదంటూ కొట్టిపారేసింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ మాస్ కాపీయింగ్ ను ప్రోత్సహిస్తున్నారు. పదవ తరగతి పరీక్షల్లో పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ పై ఏబిఎన్ పరిశీలనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. 10వ పరీక్షా పేపర్ల వరుస లీకేజీలు, మాల్ ప్రాక్టీస్ల కలకలంపై స్పందించిన విద్యాశాఖ ఎట్టకేలకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. మాల్ ప్రాక్టీస్ కు సహకరించే ఉపాధ్యాయులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇప్పటి నుంచి జరిగే అన్ని పరీక్షల్లో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. పరీక్షా కేంద్రాల్లో పాటించాల్సిన నిబంధనలపై ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షా కేంద్రాలను నో ఫోన్ జోన్ గా ప్రకటించారు. చీఫ్ సూపరింటెండెంట్ సహా సిబ్బంది, పోలీసులు ఎవరూ పరీక్షా కేంద్రాలకు ఫోన్లు తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల దగ్గర ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కనిపించినా వెంటనే సీజ్ చేయాలని ఆదేశించారు. ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ పద్ధతిలో నియమించాలని నిర్ణయించారు. పరీక్షా పత్రాలపై విద్యార్థులు సెంటర్ నెంబర్తో పాటు రోల్ నెంబర్ వేసేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. మొత్తంగా 10వ తరగతి పరీక్షల్లో జరుగుతున్న మాల్ ప్రాక్టీస్పై ఆలస్యంగానైనా ప్రభుత్వం స్పందించింది. ఇప్పటికే మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన పలువురు ఉపాధ్యాయులు, సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు.